చంద్రబాబు క్రియేషన్స్ పేరుతో ఒక సినిమా టెలికాస్ట్ అయ్యింది చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ తర్వాత అందరూ చంద్రబాబు గారు నిర్ణయం ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి తెలుగు అందరూ సంఘీభావం తెలుపుతారా యాక్సెప్ట్ చేస్తారా మద్దతు ఇస్తారా ఎంతమంది రాజీనామాలు చేస్తారు అని రకరకాల సందేహాలు వాటన్నిటికి ఒక క్లారిటీ ఇస్తారని అనుకుంటే యథా రాజా తధా అన్నట్టు మళ్ళీ చంద్రబాబు గారు ముందు ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడారు కానీ కొత్తగా ట్విస్ట్ ఏంటి చంద్రబాబు గారి క్రియేషన్లో చూపించిన సినిమా ఏంటి అంటే మాట తప్పడం మడమ తిప్పడం అంటే వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పేటెంట్ హక్కు కలిగిన డైలాగ్గా చెప్తూ ఉంటారు వైసీపీ నేతలు ఎందుకంటే ఆయన మాట తప్పను మడం తిప్పను అనే డైలాగ్ ఎప్పటి నుంచో చెప్తున్నారు అన్నట్టుగానే మాట తప్పను మడమ తిప్పరు కానీ మాట తప్పేశారు మడం తిప్పేశారు అంటూ కొన్ని వీడియోస్ను ప్రజలు ముందుంచారు చంద్రబాబు గారు ఆ వీడియోస్లో గతంలో మంత్రులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన కార్యకర్తలు కానివ్వండి ఏమన్నారు తర్వాత ఎలాగా మాట మార్చారు అంటే రోజా గారిని చూపించారు అవంత్ శ్రీనివాసరావు గారిని చూపించారు బొత్స సత్యనారాయణ గారిని చూపించారు ఇలా అందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని చూపించారు అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నది అదే మొదటి నుంచే చెబుతున్నది ఆ వీడియోలు ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా సంపాదించినవి ఏం కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ లీడర్లు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా అయితే వాళ్ళు చెబుతున్నది వాళ్ళు అవి వాళ్ళు అనలేదు అనేది అయితే ఎక్కడా లేదు ఇంతవరకు కాకపోతే అమరావతి రాజధానిగా ఉంటుంది అమరావతి రాజధానిని మేము యాక్సెప్ట్ చేస్తున్నా అమరావతిలో రాజధాని కంటిన్యూ అవుతుంది అనే మాటలు తర్వాత మడమ తిప్పడం అంటే మూడు రాజధానుల ఏర్పాటు అంటే మూడు రాజధానుల ఏర్పాట్లలో అమరావతి రాజధాని కూడా ఉంది అనేది వైసీపీ నేతలు మొదటి నుంచే చెబుతున్నమాట అమరావతిని పూర్తిగా తొలగించేసి విశాఖపట్నంలోనే మొత్తం హైకోర్టు నిర్మాణం చేసేసి లేదంటే శాసనసభ కూడా అక్కడే నిర్మించేసి మొత్తం సెక్రటేరియట్లు అన్నీ అక్కడే పెట్టేస్తే అప్పుడు రాజధాని తరలింపు వస్తుంది కానీ మూడు రాజధానుల ఏర్పాటు వల్ల మూడు రాష్ట్రాలు సారీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అటు రాయలసీమ ఇటు కోస్తా అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం దాన్ని మడమ తిప్పడంగా చిత్రీకరించారు అనేదే ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధానంగా సోషల్ మీడియాలో చెబుతున్నమాట అంటే ఆ మాట తిప్పారు మడం తిప్పారు అని చూపించిన ఆ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే అంటే అందులో పెద్ద ప్రజాభ్య అంటే ప్రజా వ్యతిరేకత ఏమో అంటే గతంలో అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష ప్రతిపక్షంలో గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఓకే తర్వాత ఎన్నికల ముందు కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు అయితే సీన్ ఎలా మారింది మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే రాజధాని ఒక చోటే ఉంటే సాధ్యం కాదు అన్ని ప్రాంతాల్లోనూ ఉండాలి మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే మొత్తం పదమూడు జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే రాజధాని ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అంటే ఒక మంచి పని అనుకున్నప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేసినా నాలుగు రాజధానులు ఏర్పాటు చేసినా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది చూడాలి అంటే ఇక్కడ రాజ్యాంగంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయకూడదని లేదంటే ఒకచోటే రాజధాని ఉండాలి అని లేదంటే రాజధాని ఏర్పాటు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలని రాజ్యాంగంలో ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి ఇది రాజ్యాంగ విరుద్ధం అని అనే ముందు రాజ్యాంగ విరుద్ధంగా ఎటువంటి నిర్ణయం ఉంది అని చెప్పగలగాలి అటువంటిదన్నా చెప్తారా అంటే మాట తప్పారా మడం తిప్పారా అనే సినిమా చూపించి అంతరితో క్లోజ్ చేశారు తప్ప దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు చంద్రబాబు గారు అనేది అదే నేపథ్యంలో రాజీనామాల అంశం అసలు ప్రస్తావించకపోవడం అంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే రాజీనామా చేసినా తిరిగి గెలవడం అసాధ్యమనే ఉద్దేశంతోనే ఆ ప్రకటన చేశారా ఒకవేళ ఇప్పటికీ కూడా నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి చేయమని చెప్తున్నారు కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయట్లేదు ఒకవేళ నిజంగా అది ప్రజా వ్యతిరేక వై అయితే గనక ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి అనేది పూర్తిగా ప్రజాభిష్టంగా ఉంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తే ఎందుకు అంత ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు గారు అనేది కూడా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదిక వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న మొత్తానికి మాట తప్పారు మడమ తెప్పరు అనే మాటకి ఆ ఒక వీడియో అయితే టెలికాస్ట్ చేయడం దాని ద్వారా ప్రజలకు మరి ఎటువంటి సంకేతం ఇచ్చారు అంటే ఆ సినిమాలో కొత్తగా కొత్తదనం అయితే ఏం కనిపించలేదు అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు వైసీపీ సోషల్ మీడియా వేదిక చెబుతున్నమాట వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి